తూర్పు గోదావరి జిల్లా బిక్కువోలు మండలం ఓళ్లపల్లిలో గౌరవ సభ ప్రజా సమస్యలపై చర్చా వేదిక సమావేశంలో ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నలమిల్లి రామకృష్ణారెడ్డి చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సరసపల్లి నాగేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి వెంకటరామరెడ్డి, రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి వేణమ్మ, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. కాపు కార్పొరేషన్ తీసుకున్నందుకు తెప్పించి అది గ్రామందరికీ ఉపయోగపడే కార్యక్రమం. ఏ వర్గం వారైనా ఏ కులం వారైనా దాంట్లో ఫంక్షన్ చేసుకుంటారనే ఉద్దేశంతో 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తే ఆ మొండుగోడలతో అలా దర్శనమిస్తూ ఉంది. మనం 2019లో ఓడిపోయినట్టుకి ఏ పరిస్థితుల్లో ఉందో ఒక్క అడుగు కూడా ఒక్క ఇటుకు కూడా పెట్టలేని పరిస్థితి. అదేవిధంగా బెక్కవోల్లో, అదేవిధంగా మిగిలిన గ్రామాల్లో మొత్తం క్యాన్సిల్ అయిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఇవాళ 100 కోట్ల రూపాయల నిధులు ఇవాళ క్యాన్సిల్ అయినాయి. 2018లో మనం శాంక్షన్ చేయించిన 100 కోట్ల రూపాయల నిధులు ఈ శాసనసభ్యులు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం జరిగింది. రోడ్లు అయితే, బిల్డింగ్స్ అయితే, ఏవైతే దాన్ని మరలా శాంక్షన్ చేయించలేని అసమర్థుడు ఇవాళ మన శాసనసభ్యుడు. భారీ ఏం చెప్తే ఆ కార్యక్రమాలు చేయడం, ఎదుటి ప్రతిపక్షం వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడం, ఎక్కడైతే గ్రావెల్ కొండలు ఉన్నాయో ఆ గ్రావెల్ కొండలు తవ్వుకొని అమ్ముకొని సొమ్ము చేసుకోవడం, ఎక్కడ చెరువులు ఉంటే వాటిని మట్టి అమ్ముకోవడం, నాటుసారా తయారీ ప్రోత్సహించడం, పేకాడ క్లబ్లు ప్రోత్సహించడం, ఈ కార్యక్రమాలతో పాటు తన బంధువుల్ని, రక్త సంబంధికుల్ని కాపాడుకోవడం కోసం మిగిలిన వ్యక్తులందరినీ దూరం పెట్టడం, మిగిలిన వ్యక్తులందరినీ ఇబ్బంది పెట్టడం, మిగిలిన పార్టీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం ఇవే కార్యక్రమాల కింద కొనసాగుతూ ఉంది. ఇవాళ అనపత్రి నియోజకవర్గంలో గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలందరూ కూడా అభివృద్ధిని కాంక్షించే ఎమ్మెల్యేలు. ఇవాళ అభివృద్ధి శూన్యమైపోయిన పరిస్థితి. ఇవాళ ఈ గ్రామంలో ఈ 3 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టడమే ప్రధాన ధ్యేయంగా ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది.